వైసీపీ వాళ్ళు. దాని మీద పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తి ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేశాడు. దాని తర్వాత లోకేష్కి స్ట్రిక్ట్గా చంద్రబాబు చెప్పడం, అంటే నువ్వు ఎక్కడ ఇంటర్వ్యూలో ఈ విషయాలు మాట్లాడద్దు, ఏమన్నా ఉంటే కూడా నో కామెంట్, చంద్రబాబు గారు దాన్ని డిసైడ్ చేస్తారని చెప్పండి అన్న ఇది ఆయనకి ఇచ్చారు. అందుకని లోకేష్ని డౌన్ సైజ్ చేయడం, ఇతన్ని పెంచడం అనేది చంద్రబాబు ప్లాన్డ్గా చేసుకుంటూ వచ్చాడు. అయితే ఎన్నికల తర్వాత చాలామంది అనుకున్నారు లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఎక్కడో ఒక చోట గొడవలు వస్తాయి, ఎందుకంటే అధికారం లేనప్పుడు ఉండడం వేరు, అధికారం ఉన్నప్పుడు ఉండడం వేరు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఇప్పటివరకు లోకేష్ సైలెంట్గానే ఉంటున్నాడు, ఎక్కడ పెద్ద విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకో, ఈవెన్ లడ్డు వివాదంలో కూడా లోకేష్ ఒకటే అర ట్వీట్ చేసి సైలెంట్ అయిపోయాడు. సో ఈ కాంటెక్స్ట్లో సడన్గా పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని విధంగా సనాతన ధర్మం అని చెప్పి ఈ లడ్డూలో అపచారం జరిగింది కాబట్టి నేను ప్రాయచిత్త దీక్ష అని చెప్పి 11 రోజులు అనౌన్స్ చేసి ఒక కాస్ట్యూమ్ వేసుకొని ఒక సినిమాటిక్ డ్రామా స్టార్ట్ చేసేసాడు. ఇది చంద్రబాబు కానీ మిగతా వాళ్ళకి కూడా జీర్ణం కాలేదు. తను సడన్గా మనకి మన అనుమతి లేకుండా మన తెలివి లేకుండా అతను వెళ్ళిపోయాడు, అతనికి మైలేజ్ వచ్చే విధంగా చూసుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే నేషనల్ వైడ్గా పవన్ కళ్యాణ్ ఇష్యూ ఫోకస్ అయిపోయింది. ఆల్రెడీ బీజేపీ మీడియా నేషనల్ వైడ్గా స్ట్రాంగ్గా ఉండేది బీజేపీ మీడియా, ఆ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తుంది. మనం కానీ చూస్తే తెలుగుదేశం మీడియా ఈ సనాతన ధర్మ డ్రామాని తెలుగుదేశం మీడియా ఎక్కడ కూడా ఫోకస్ చేయలేదు, ఎక్కువగా చేయకపోగా అక్కడక్కడ విమర్శలు కూడా కనబడుతున్నాయి తెలుగుదేశం మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు రావడం. దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చే తప్ప పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయడం అనేది చేయలేదు. అయితే ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇది చేస్తున్నాడు అనేది వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి, ఎవరి లక్ష్యమైనా రాజకీయాల్లో ఛాన్స్ వస్తే సీఎం అవ్వాలనే కదా. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కాబట్టి నెక్స్ట్ ఆయన లక్ష్యం సీఎంఏ, ఆయన చాలాసార్లు కూడా చెప్పాడు. సో సీఎం అవ్వాలనే లక్ష్యం ఉన్నప్పుడు తెలుగుదేశంతో కలిసి ఉంటే ఆయన ఎప్పటికీ సీఎం కాలేడు, ఎందుకంటే చంద్రబాబు ఉన్నంతవరకు చంద్రబాబు సీఎం, చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం. కాబట్టి ఆయన సీఎం కావాలంటే ఆయనకు ఉన్నది ఒకే మార్గం, అది బీజేపీతో ఉండి బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి బీజేపీ జనసేన బలపడితే ఆటోమేటిక్గా బీజేపీకి ఇంకెవరు క్యాండిడేట్ లేరు కాబట్టి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది. మోడీ లక్ష్యం కూడా ఏంటి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును సపోర్ట్ చేయడం మోడీ లక్ష్యం కాదు. చంద్రబాబుని వీలైతే తొక్కేసేదానికే మోడీ రెడీగా ఉంటాడు, ఎందుకంటే మనకి భారతంలో ధృతరాష్ట్ర కౌగులి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ధృతరాష్ట్రుడు ఎవరినైనా కౌగులించుకుంటే, ప్రేమతో కౌగులించుకున్నా కూడా ఆయన కానీ కౌగులించుకుంటే అవతల వ్యక్తి దాని ఏమంటారు ఎముకలన్నీ నుజ్జు నుజ్జు అయిపోవాల్సింది. అందుకని యుద్ధం గెలిచిన తర్వాత కృష్ణుడు పాండవుల్ని తీసుకెళ్ళి రాజ్యాభిషేకం చేయమని యుధిష్ఠిరుడి ధర్మరాజుకి రాజ్యాభిషేకం చేయమని అడిగితే అప్పటికి ధృతరాష్ట్రుడికి విపరీతమైన కోపం ఉంది కానీ ప్రేమ నటిస్తున్నాడు. దుర్యోధనుని చంపిన తన ప్రియపుత్రుడు దుర్యోధను చంపిన భీముడిని చంపాలని ధృతరాష్ట్రుడికి లోపల ఉంది, కానీ ప్రాయికి ప్రేమ నటిస్తూ తన కౌగిలించుకోవాలని అతను వెళ్తుంటే కృష్ణుడు ముందే అది పసిగట్టి ఇనుప భీముడిని తయారు చేసి ఆ భీముడిని పక్కకి నెట్టి ఇనుప భీముడిని పెడితే ఇతను కౌగిలించుకుంటే ఆ ఇనుప భీముడు కూడా ముక్కలైపోయింది. సో అప్పటి నుంచి ఏంటంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటారు, అంటే ప్రేమతోనే మనం కొంతమంది మనల్ని చంపేస్తారు ప్రేమ నటిస్తూ. అలాగే బీజేపీ కూడా, బీజేపీ తన పొత్తులో ఉన్న వాళ్ళని కూడా కిల్ చేసేయడం అనేది బీజేపీ నేచర్. మనకు అది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తమిళనాడులో ఏఐడిఎంకే కావచ్చు, పంజాబ్లో అకాలీ దళ్ కావచ్చు, హర్యానాలో ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కావచ్చు, తర్వాత జేజేపీ జననాయక్ జనతా పార్టీ కావచ్చు, కాశ్మీర్లో పీడీపీ, తర్వాత గులాం నబీ అజీ పార్టీ, తర్వాత ఇంజనీర్ రషీద్ ఏఐపీ పార్టీ, ఏఐపీ అంటే ఆవామీ ఇతిహాద్ పార్టీ, తర్వాత కర్ణాటకలో మన కుమారస్వామి పార్టీ జనతా జేడిఎస్. ఇలాగా మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తే బీజేపీ పొత్తులో ఉన్న పార్టీలను కూడా బీజేపీ చంపేస్తుంది, అది ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది, అది కిల్ చేసేసి ఆ ప్లేస్లోకి తను వస్తుంది అన్నమాట. సో ఆ విధంగా తెలుగుదేశాన్ని బీజేపీ ఎలా మెల్లగా కిల్ చేసేద్దాము, ఆ ప్లేస్లోకి మనం వద్దాం అనేది తెలుగుదేశం ప్లాన్. అందుకని ప్లాన్డ్గానే కమ్మా సెక్షన్ని కాపు సెక్షన్ని తను కబ్జా చేయాలనేది బీజేపీకి ఉన్న ప్లాన్. అందుకని పురంధేశ్వరుని రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ అధ్యక్షురాలకు ప్రకటించడం కానీ,
ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ నమిషా కలవడం కానీ ఇవన్నీ ఏంటంటే కమాండ్ సెక్షన్ని లాంగ్ టర్మ్లో తను ఎట్లా అప్రోప్రియేట్ చేయడం అంటారు, అప్రోప్రియేట్ చేసుకోవాలి. అట్లాగే కాపు పాపులేషన్ కూడా 20-25% ఓటు షేర్ ఉంది కాబట్టి ఆ పాపులేషన్కి రిప్రజెంటేటివ్గా పవన్ కళ్యాణ్ తీసుకురావడం. ఇది చంద్రబాబు తెలియదని ఏం లేదు. చంద్రబాబు కూడా ఏంటంటే అవకాశాలు తనకి అనుకూలంగా ఉన్నప్పుడు వేరే రకం బిహేవ్ చేస్తాడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు వేరే రకంగా చంద్రబాబు బిహేవ్ చేస్తాడు. చంద్రబాబు కాదు, ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబుకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ పనికి వస్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా క్లవర్ పొలిటీషియన్లలో చంద్రబాబు ఒకడు. అందుకని ఇప్పుడు చంద్రబాబు మీద నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ప్రెజర్ చేస్తుంది. మన పవన్ కళ్యాణ్కి ఎప్పుడైనా మనకు డేంజరే. ఈ లోపల మనం లోకేష్ని ఎస్టాబ్లిష్ చేసుకోకపోతే నాయకుడిగా రేపు పొద్దున లోకేష్కి ఏమైనా జరగవచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా నాయకత్వం అనేది ఊరికే రాదు, నాయకుడిని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకనే తమిళనాడులో స్టాలిన్ తన కొడుకు ఉదయనేది స్టాలిన్ని ఇప్పుడే డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేశాడు. సో దానివల్ల ఆటోమేటిక్గా అతనికి మైలేజ్ పెరుగుతుంది, పార్టీలో ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అట్లాగే ఇప్పుడు నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, కొంతమంది తెలుగుదేశంలో ఉన్న నాయకులు చంద్రబాబు మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు. లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్కి చేయాలి. అంటే ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో లోకేష్ని నేను నాయకత్వ స్థానంలోకి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ కొంత చెక్కు పడుతుంది, లోకేష్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్కి మైలేజ్ పెరిగి లోకేష్ పెరగకపోతే రేపొద్దున అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. మనం ఆ ధృతరాష్ట్ర కౌగిల్లో హలో అండి, ఇవాళ మనతో పాటు దాము బాలాజీ గారు ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ని అధికారంలోకి డెప్యూటీ సీఎంగా తీసుకురావాలి అనుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారికి పోటీగా లోకేష్ని తీసుకొస్తారు అని అంటున్నారు. మరి ఒకవేళ అదే నిజమైతే దీనికి పరిణామాలు ఏమై ఉంటాయి సార్? యా, ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం మీడియా దీన్ని సోషల్ మీడియా వైరల్ చేస్తుంది. అదేంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎంగా త్వరలో చంద్రబాబు ప్రకటించబోతున్నాడు అనే వార్త వైరల్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట వినట్లేదు, కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు, ముఖ్యంగా మోడీ గైడెన్స్లో పనిచేస్తున్నాడు అనేది తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అంటే మనకి పక్క రాష్ట్రాల్లో తీస్తే కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఇటు తెలంగాణలో కానీ ఈ రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రుల పాత్ర చాలా గణనీయంగా ఉంది, ఉప ముఖ్యమంత్రులకు ఇంపార్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకడే ఉన్నాడు. గతంలో జగన్ ప్రభుత్వంలో 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడే పెట్టినాడు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు 100 రోజులు దాటి 4 నెలలు అవుతుంటే జనరల్గా ఎక్కడా కూడా తన ఇంపార్టెన్స్ కోసం ప్రత్యేకంగా ప్రాకులాడడం మనకు కనబడలేదు. అన్లెస్, అంటే లడ్డు వచ్చే వరకు, అంటిల్ లడ్డు హ్యాపెన్స్, అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తన పనేదో తను చేసుకెళ్తున్నాడు. ఒక మామూలు మంత్రిగానే తను బిహేవ్ చేస్తున్నాడు తప్ప ఎక్కడ ఉప ముఖ్యమంత్రిలాగా ఇన్వాల్వ్ అవ్వడం కానీ చేయట్లేదు. చివరికి జనసైనికుల మీద, జనసేన నాయకుల మీద తెలుగుదేశం వాళ్ళు దాడులు చేసి కొట్టి వాళ్ళ ఇళ్లలో ధ్వంసం చేసిన సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ నోరు తెరవట్లేదు. అట్లాగే అనేక రాష్ట్రంలో అనేక అరాచకాలు కావచ్చు, దళితుల మీద దాడులు కావచ్చు, స్త్రీల మీద దాడులు, అత్యాచారాలు కావచ్చు, అవన్నీ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా దాని పట్ల స్పందించట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను కూడా, జగన్ ఉన్నప్పుడు చీమ చిట్టుకుమన్నా కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిపోవడం, సినిమాటిక్గా అక్కడ ఒక డ్రామా చేయడం, ఇవన్నీ చేసేవాడు, సీన్స్ క్రియేట్ చేసేవాడు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో ముచ్చమర్రు కావచ్చు, మన పొంగనూరులో జరిగింది కావచ్చు, నిన్న పిఠాపురంలో మాత్రమే ఊరికే నాకు బాధేస్తుందని చెప్పాడు తప్ప దాని మీద పెద్దగా అతను గట్టిగా స్పందించలేదు. అట్లా అనేక చోట్ల జరుగుతున్న పవన్ కళ్యాణ్ మౌనంగానే ఉన్నాడు. నిజానికి చంద్రబాబే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ చాలా ఇస్తున్నాడు. అయితే అదే సమయంలో లోకేష్ కూడా మామూలుగా మనకి 2014-19 చూసినప్పుడు ఆ పీరియడ్లో లోకేష్ సకల శాఖ మంత్రులాగా బిహేవ్ చేసేవాడు, అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు. లోకేష్ కోటరీ కూడా అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేది గట్టిగా. కానీ ఇప్పుడు చూస్తే లోకేష్ ఎక్కువగా తన శాఖకి పరిమితం అయినట్టుగా కనబడుతుంది. తను ప్రజల్ని, వివిధ రకాల నాయకుల్ని కలుసుకోవడం, వాళ్ళ చెప్పిన అభిప్రాయాలు వినడం,
ఇటు సైలెంట్గా తను ప్రజలతో మమేకం అవ్వడం, రోజు ప్రజా దర్బార్ లాంటిది నిర్వహించడం, అవన్నీ చేస్తున్నాడు లోకేష్. అంటే గవర్నెన్స్లో లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు, కానీ పార్టీలో అంత యాక్టివ్గా కనిపించట్లేదు. గవర్నెన్స్లో ప్రభుత్వంలో కూడా బయట బహిరంగంగా పెద్ద లేడు. ఇది చంద్రబాబు ప్లాన్డ్గానే చేశాడు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా చంద్రబాబు లోకేష్ని డౌన్ ప్లే చేయమని చెప్పాడు. ఎక్కడ లోకేష్ని రాష్ట్రవ్యాప్త సభలకు తీసుకెళ్ళడం కానీ అవన్నీ చేయలేదు. అరుదుగా మాత్రమే మోడీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే లోకేష్ని తెచ్చాడు. అక్కడ కూడా లోకేష్కి ఇంపార్టెన్సీ ఇవ్వలేదు. అలాగా క్లియర్గా, ఎందుకంటే ఆయన మామూలుగా రాజకీయాల్లో ఆప్టిక్స్ అంటారు. ఆప్టిక్స్ అంటే మనం ఒక పని చేయడమే కాకుండా చేస్తున్నట్టు కనబడడం కూడా ఇంపార్టెంట్. జనరల్గా ఈ చేస్తున్నట్టు కనబడడంలో చంద్రబాబును మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన బ్రహ్మాండంగా అపీరెన్స్ అంటారు, అపీరెన్స్ బ్రహ్మాండంగా ఇవ్వగలడు ఆయన. సో అందుకని ఆయన పవన్ కళ్యాణ్కి పెద్ద పెట్టి వేస్తున్నట్టు లోకేష్ని ఎక్కడా ఇన్వాల్వ్ చేయకుండా చేసుకున్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. లోకేష్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ కాబోయే ముఖ్యమంత్రి అంటే, లేదు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్